తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో పంచాయతీ వద్ద స్వయంభూగా వెలసిన శ్రీ దోసాలమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించుటకు రాటమంచి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పడాల వెంకటరామారెడ్డి, సునీత దంపతులు, భవానీ మాలదారులు, బట్టి సత్తాలు, సబ్బెళ్ల గోపి, సత్తి అమ్మిరెడ్డి, కొవ్వూరు నాగిరెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, ఎం బాబీ, కొవ్వూరి తాతారెడ్డి, యువజన నాయకులు వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. అమ్మవారి దేవి ప్రతిరూపం మహాయంత్రస్థాపనతో నవరాత్రి ఉదయము సాయంకాలము నిత్య పూజలు శ్రీమాన్ పెద్దింటి కృష్ణమాచార్యులచే జరిపించి భవానీస్వాములచే పవిత్ర అగ్నిగుండంలో నడిపిస్తారని, గ్రామ శ్రేయస్సు కొరకు ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు పడాల వెంకటరామారెడ్డి, సునీత దంపతులు తెలియజేశారు. గ్రామస్తులు అందరూ పూజలకు వచ్చి ఒకసారి బాబీ చెప్పండి, బాబీ చెప్పండి, మీరు కొంత కట్ అయిపోతారు. కొమరపాలెం దోసాలమ్మ గ్రామ దేవత ఈ జగన్మాత స్వరూపిణిగా, కనకదుర్గ స్వరూపిణిగా భావించి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం జరుగుతుంటుంది. అయితే ఈసారి అమ్మవారి గ్రామదేవత ముఖ్యం కాబట్టి పర్టికులర్గా గ్రామదేవతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆవిడ కృప మొత్తం గ్రామానికి అంతా ఇచ్చేసి కాపాడాలి, అంతా సత్సంగా చూడాలి, రోగాలు ఏవి లేకుండా పాటి పంటతో అంతా సుఖ సంతోషాలతో దందాన్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొంచెం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ పందిరేసి మళ్ళీ పేస్టల్ ప్యారిస్ విగ్రహం పెట్టి 9 రోజుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అనుకోకుండా మళ్ళీ మరి బ్రాహ్మలు ఈ చండి యాగం చేయడానికి అని చెప్పేసి అడుగుతాం, దాన్ని ఒప్పుకోవటం, అలాగే ఇక్కడ అగ్నిగుండం, నిప్పుల గుండం ఏర్పాటు చేయడం, భవానీలంతా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ మాలేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండి అమ్మవారికి భజన చేయడానికి ఇలా కార్యక్రమం అంతా కూడా అనుకోకుండా అమ్మవారిని ఆవిడే చేయించుకుంటుంది భారీగా. మరి అంతా కూడా ఆవిడ కృప ఉండి అందరూ కూడా మరి సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం.